Municipal Karmikulu Sammenu Tatkalikanga Vaida Vesk. Principal Secretary Tender Lanu Tatkalikanga Nilipivestamani Kota Tender Lanu Pilo Bomani Homi Ivadamto Sammenu Vaida Vestunatlu JAC Naikulu Chepparu. Karmikulanu Road and Padesi Jivo number 279 Tender Lanu Radu Cheyalani Kortu AP Municipal Employees Mariyu Workers JAC Sabyulu Asaka Principal Secretary Karikala Sachivalayamlo Samavesamayaru. Mukhyanga Municipality Lanu Corporator Chetuloki Velle Vidanga Private Tender Lu Prakriya ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై స్పందించిన ఆయన టెండర్లు తాత్కాలికంగా నిలిపివేస్తామని సోమవారం కేబినెట్ సబ్ కమిటీతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు చెబుతూ ప్రభుత్వం మున్సిపాలిటీలను ప్రైవేట్ పరం చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. జిప్ నంబర్ 279 కు సంబంధించిన టెండర్లు రద్దు చేయాలని లేని పక్షంలో సోమవారం తదుపరి కార్యాచరణ ప్రకటిస్తామని జేఏసీ నాయకులు చెప్పారు. AP Municipal Employees and Workers Joint Action Committee, Andhra Pradesh. Rashtra Prabhutvam Municipal Karmikala Samasyalni Gali Kodili Mondiga Vyavaharinchindi Ninnadaka. 279 జీవో ద్వారా మున్సిపాలిటీలన్నింటినీ కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టబోతా ఉంది. పట్టణాల్లో ఉండేటువంటి ప్రజల ఆరోగ్యాన్ని కార్మికుల సంక్షేమాన్ని రెండూ కూడా పట్టించుకోకుండా కార్పొరేట్ సంస్థల దయాదాక్షిణ్యాలకు వదిలేయటాన్ని నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో 11, 12, 13 ఈ రోజు వరకు సమ్మె జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. నిన్న 12వ తారీఖు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చర్చలకు పిలిచారు. చర్చలు జరిగాయి. రాత్రి 8:30 నుంచి 11:30 దాకా 3 గంటల పాటు చర్చలు జరిగాయి. ఈ చర్చల సందర్భంగా టెండర్లు పిలిచేటువంటి ప్రక్రియని తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్టు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాల వలవన్ గారు జేఏసీ నాయకులకు మాకు హామీ ఇచ్చారు. కొత్త టెండర్లు పిలవం, ఇప్పటికే పిలిచినటువంటి టెండర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ఓపెన్ చేయమని చెప్పి చెప్పారు. రెండో విషయం, ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డ్ సెమీ స్కిల్డ్ జీతాలకు సంబంధించిన సమస్య. 151 జీవో అమలు చేస్తామని ఆల్రెడీ సర్క్యులర్ ఇచ్చారు. సీనియారిటీ ఉన్నటువంటి వాళ్ళు, అనుభవం ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సీనియారిటీని అనుభవాన్ని పరిగణలోకి తీసుకోకుండా అన్స్కిల్డ్ జీతాలు ఇస్తా ఉన్నారు. ఇది సరైనది కాదు, దీన్ని సరిదిద్దామన్నాం. దాని మీద కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సరిదిద్ది కొత్త జీవో తెప్పించేదానికోసం ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ రోజు దానికోసం మమ్మల్ని రమ్మన్నారు. మూడోది, సుప్రీంకోర్టు 11 నెలల క్రితం కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ కూడా పర్మనెంట్ కార్మికులతో పాటు జీతాలు ఇవ్వాలని చెప్పి తీర్పిచ్చింది. ఆ తీర్పును కూడా మేము అడిగాం. ఆ తీర్పుకు సంబంధించి కూడా ఫైల్ పుటప్ చేశారు. రాష్ట ప్రభుత్వానికి ఆర్థిక శాఖ పంపించామని చెప్పేసి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు చెప్పారు. పర్మనెంట్ కార్మికులకు సంబంధించినటువంటి జీపీఎఫ్ అకౌంట్లు, హెల్త్ కార్డుల విషయం అడిగాం. విజయవాడ విశాఖ నగరాలకు 010 విషయం అడిగాం. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని చెప్పి అడిగాం. ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం ముందు పెడతా ఉన్నారు. టెండర్ల విషయం కానీ మిగతా విషయాలన్నీ కూడా రేపు సోమవారం నాడు కేబినెట్ సబ్ కమిటీలో చర్చించిన తర్వాత మళ్ళా మమ్మల్ని చర్చలు పిలుస్తా ఉన్నారు. చర్చలకు పిలిచిన తర్వాతే ఫర్దర్గా టెండర్ల విషయం ఆలోచిస్తా ఉన్నారు. అందువల్ల ప్రభుత్వం నుంచి సానుకూలత వచ్చింది కాబట్టి మేము కూడా సమ్మెని తాత్కాలికంగా వాయిదా వేస్తా ఉన్నాం. సోమవారం జరిగేటువంటి కేబినెట్ సబ్ కమిటీలో కార్మికులకి, ప్రజలకి నష్టం తెచ్చే పద్ధతిలో కాకుండా వ్యవహరిస్తే మేము కూడా సక్రమంగా ఉంటాం. లేని పద్ధతిలో ప్రభుత్వం కనుక మొండిగా వెళ్లి టెండర్లను ముందుకు తీసుకెళ్తాం, ఏమైనా సరే మేము తేల్చుకుంటామనే పద్ధతిలో ఉంటే మేము కూడా తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ప్రభుత్వానికి తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం ఇప్పటికైనా సానుకూలంగా ఆలోచించాలి. ప్రజలు, కార్మికుల యొక్క శ్రేయస్సుని, అట్లాగే రాబోతున్నటువంటి వాతావరణ పరిస్థితులు కూడా దృష్టిలో పెట్టుకుని పట్టణ ప్రజలకి అసౌకర్యం కలగని పద్ధతిలో ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయం చేయమని చెప్పేసి ఈ ప్రభుత్వానికి జేఏసీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.